శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ మామూలుగా మాసఫలాల కార్యక్రమములో ఈసారి జులై మాసం అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అయితే ప్రతి మాసము ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటుంది ఎలా జరగబోతుంది ఏమిటి అనేది చెప్తూ ఉన్నాం కొంతమందికి చెప్పినట్టుగా జరిగాయని కొంతమంది చెప్తున్నారు కానీ ఇంకా అలా జరగలేదే అని సగమే జరిగినాయి ఇంకా సగం జరగవలసి ఉంది అని ఇలా తెలుస్తూ ఉన్నది అయితే ఏదైనా ముందు మనకు మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము మనోనిబ్బరం అనేటువంటిది మనిషికి చాలా అవసరం అంటే లేదని నేను అనడం లేదు కానీ మీరు చెప్తున్నారు గురువుగారు కానీ మాకు అలా జరగడం లేదు మరి ఎందువల్ల అనేటువంటి ఇది కూడా ఉన్నది అయితే ఖచ్చితముగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతాయి మామూలుగా కొంచెం అటు ఇటు కావచ్చుగాక ఈ నిమిషానికి అంటే ఈ నిమిషానికి అనే కాదు కదా కానీ డెఫినెట్గా మనం ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ రాసుల ప్రకారముగా బాగుంటుంది కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే కూడా ఒక్కసారి మనము ఆత్మవిమర్శ చేసుకోవటము మన జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవటము మనకు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళ దగ్గర కావచ్చు లేదు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా కావచ్చు కావచ్చుగాక మనం అది ఒక్కసారి ఎవరెవరి వ్యక్తిగత జాతకాలు వాళ్ళు కనుక పునఃపరిశీలన చేసుకుంటే తప్పకుండా మీకు నూటికి నూరు శాతము ఖచ్చితముగా జరుగుతుంది గాక ఎందుకంత అంత ఘంటాపదంగా చెబుతున్నాము అంటే ఎప్పుడూ కూడా మనము చూసేటువంటి దృష్టిలోనే ఉంటుంది ఏదైనా కూడా అందుకని ఒక్కసారి మీ మీ యొక్క ఇది చూసుకొని దానికి తదనుగుణంగా నడుచుకుంటున్నారు అంటే కనుక ఈ ద్వాదశ రాసుల వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ తులారాశి వాళ్లకు ఈ జులై మాసం ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వాళ్లకు చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఎందుకు అంత ఇదిగా చెబుతున్నాను అంటే భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధముగా ఉంది మాకు ఈ భూమి రాదేమో ఇది వచ్చింటే మాకు చాలా మేలు జరుగు అని ఆలోచన చేసేటువంటి వాళ్లకు ఖచ్చితముగా ఈ నెల మీరు దాన్ని చేజిక్కించుకోబోతారు స్త్రీల వలన ధనము మీకు అందుతుంది మీ తెలివితేటలు ప్రదర్శిస్తారు అన్నీ అనుకూలముగా చేసుకుంటారు స్వయం ప్రతిపత్తితో మీరు పైకెక్కొస్తారు కావాల్సిన వ్యక్తులందరూ కూడా మీకు తోడవుతారు గతంలో ఎవరైనా తోడైతే బాగుండు అని అనుకున్నటువంటి మీరు ఇప్పుడు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు తోడవుతారు అనూహ్యముగా టర్న్ తీసుకున్నట్టుగా మీ యొక్క పంథా మార్చుకొని ముందుకు వెళతారు గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా మీరు ఈసారి కొత్త మార్గం ఎంచుకుంటారు ఉద్యోగస్తులకు బాగున్నది అలాగే వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది భాగస్వామ్యంతో చేసేటువంటి వాళ్లకు మరీ కీలకముగా ఉండబోతున్నది అంటే అనుకూలముగా ఉంటుందని దాని అర్థం అలాగే ఉద్యోగస్తులకు బాగుంది సినిమా వాళ్లకు బాగుంది రియల్ ఎస్టేట్లో పనిచేసేటువంటి వాళ్లకు కూడా చాలా కీలకముగా ఈ మాసం ఉండబోతున్నది అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఈ మాసంలో కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి గనక నాకే ఇది వస్తుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ పద వస్తుంది నేనే అనుకునేటువంటి వాళ్లకు కొంచెం జాగ్రత్తగా మీరు గనక మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని దానికి తదనుగుణంగా గనక మీరు అడుగులు వేశారు అంటే విజయము మీ వెంటే ఉంటుంది ఏది ఏమైనా తులారాశి వాళ్ళకు ఈ మాసము చాలా అత్యంత కీలకముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తూ